టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీధర్ గోపిశెట్టి ఇద్దరు మంచి స్నేహితులు. తన సంస్థను మరింత విస్తరించాలి అనుకుంటున్నానని, ఎక్కడైనా భూమి ఉంటే చూసి పెట్టాలని స్నేహితుడు శ్రీధర్ను దొరస్వామి కోరారు. తనకు కత్తి కార్తీక ఆధ్వర్యంలోని కార్తీక గ్రూప్తో పాటు తనకు తెలిసిన వ్యాపారులకు చెప్పి భూమిని చూపించే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కత్తి కార్తీక, నువ్వాల శివరాం, తెన్నేరి భీమ్సేన్ తదితరులు ఏప్రిల్లో దొరస్వామిని కలిసి మెదక్ జిల్లా అమీన్పూర్లో 52 ఎకరాల స్థలంలో తమకు కొంత వాటా ఉందని చెప్పారు. ఈ భూమికి సంబంధించి డెవలప్మెంట్ అగ్రిమెంట్తో పాటు స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని నమ్మబలికారు. 35 కోట్లకు విక్రయిస్తామని, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలని కూడా సూచించారు. వారిని విశ్వసించిన దొరస్వామి కత్తి కార్తీకతో పాటు ఇతరుల ఖాతాలోకి ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిన దొరస్వామి నిర్ఘాంతపోయారు. తనకు అమ్మాలని చూసిన భూమి వారిది కాదని, సిప్లా రమేష్ అనే వ్యక్తిదని తెలియదంటో దొరస్వామి ఆయన్ను కలిశారు. ఈ భూమితో కత్తి కార్తీకకు కానీ ఇతరులకు కానీ ఎటువంటి సంబంధం లేదని, 80 కోట్లు ఇస్తేనే స్థలాన్ని విక్రయిస్తానని చెప్పడంతో తాను మోసపోయినట్లు దొరస్వామి గుర్తించి నిన్న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కత్తి కార్తీకతో పాటు 6 గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.